సీఎం రేవంతాలు సారు ఢిల్లీకి పోయిండట. షై సర్కార్ వచ్చి ఏడాది అవుతుంది. ప్రజాపాలన విజయోత్సవాలు చేస్తున్న మీరు పెద్ద ముత్తైదువుల లెక్క హాజరు వాడాలని ఢిల్లీ కాంగ్రెస్ పెబ్బలకు చెప్పేదందుకు పోయిండ. లేకుంటే మహారాష్ట్ర ఎన్నికల మా ప్రచార పనిచేయలేదని చెప్పేదందుకు పోయిండ. ఎందుకు పోయిండో అరుచుకుందాం పారి. చలో ఢిల్లీ. ముఖ్యమంత్రి రేవంతాలు సారు రాష్ట్రంలో చేస్తున్న ప్రజాపాలన విజయోత్సవం పేరంటానికి రావాలని ఢిల్లీ పెద్దలు సోనియా గాంధీ మేడము, రాహుల్ గాంధీ సారు, ప్రియాంక గాంధీ మేడము, మల్లికార్జున్ ఖర్గే సార్లకు చెప్పి షై సర్కారు పెద్ద మనుషులు అందరూ కూడా మా రాష్ట్రంలో జరుగుతున్న పెద్ద పండుగకు హాజరు పడాలని చెప్పేదందుకే పోయిండట. ఒదికు ప్రజలు పన్నుల రూపంలో కట్టిన పైకంను గాలి మోటార్ల ఖర్చులకు పెట్టి జనం డబ్బులను గాలే కలుపుతుంటారని కారు పార్టీ లీడర్లు అంటున్నారు. అదట్లుంటే ఢిల్లీకి 20 మాటల పోయిన సోనియా గాంధీ మేడం ఇల్లు వాకిలి కూడా తొక్కనిస్తలేదని మా గాలి మొత్తం తీస్తున్నారు కాబట్టి మీరు తప్పకుండా రావాలే మేడం అని సోనియా గాంధీ మేడంను కలిసి చెప్తాడుగా అవచ్చు. అయ్యా రేవంతాలు సారు తుమ్మినా దగ్గినా షిట్కునా ఢిల్లీకి ఎగబడుతున్నారు. మీరు పోయినప్పుడల్లా ప్రజలు పన్నుల రూపంలో కట్టిన పైకం దండగానే అవుతుంది. ఒకవేళ అంత ఖాయిస్గా కాంగ్రెస్ లీడర్లు ఢిల్లీకి వెళ్ళి తెలంగాణకు రావాలని ఉంటే ఓ ఫోన్ చేస్తే ఫ్రీకాల్తోని ఒడిచిపోయేదానికి ఆడదాకా పోయి ప్రజల పైకం ఆగం చేసుడు ఎందో. ఉన్నదున్నట్టు చెప్పుకోవాలంటే మీ షై సర్కారు ఏలుబడలకు వచ్చి రాష్ట్రంలో ఎలగబెట్టింది కూడా ఏం లేదు. హైడ్రా తెచ్చి పేదల ఇండ్లను గులగొట్టినరు. మూసీ నదిలో మురికి సాబు చేస్తామంటిరి. కాయకష్టం చేసుకుని కడుపు మార్చుకొని ఓ పూట తిని ఓ పూట ఉపాసం ఉండి పైసా పైసా పోగు చేసుకుని నిల్వనీడ చేసుకున్న గరీబుల ఇండ్లు నిలువుకు నిలువు వడగొడుతుర్రు. ఇప్పుడు లగచర్లలో మీ అల్లుని కోసం ఫార్మా కంపెనీ పెడతామని గిరిజనులను అరిగోసలు పెడుతుర్రు. ఇన్ని ముచ్చట్లు తెలిసిన సోనియా గాంధీ మేడం ఏ మొఖం పెట్టుకుని తెలంగాణకు వస్తుంది సారు, వచ్చినా ఇందిరామ్మ కోడలకి ఎవరన్నా ఇలివిస్తారా అంటున్నారు ఈ ముచ్చటిన్నోళ్ళు.